गुड आफ्टरनून बी कॉम ना पे सागर मैं बी कॉम लेक्चर का इतना डिग्री लेने वाला हूँ इसमें चुनाव मानो मैं मैं ऑलरेडी ईयर वाइज में पढ़ी डिग्री में डाइसेस है डिग्री ऐसे सर की मैं कंपलसरी का ईयर भी टू सेम्स होते हैं अंडे फिर एनुअल एग्जाम में जी रेंटेड सारा ट्रायल सांस में जी होता है आंधी का समय में जो इंटरव्यू करने को ना डिग्री लेक पर कष्ट वाला सांस में जी होता है सो चुनाव ये बीकम जिस सर की मैं सिस्टम में जी मार्ट सीबी सीएस सिस्टम में जी चाइस बीएस क्रेडिट सिस्टम में मार्टा कंपलसरी का आई डी एक्ट होता है यूनिट के लिए वो क्वेश्चन में कंपलसरी का रावण में यूनिट में चुप कंपलसरी के प्रति यूनिट में 100 पीएसएल प्रति यूनिट में मार्क क्वेश्चन आवर में आते जरूर सो चुना दे बी का फर्स्ट सेल वाले इस मार्क एम ए सब्जेक्ट है काम होगा मेरे को लैंग्वेज से मेरे काम होगा मेरे फर्स्ट लैंग्वेज है मेरी इंग्लिश होता है गाने में जरूर इंग्लिश फर्स्ट लैंग्वेज सेकंड है जैसे ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మరాఠీ మీడియం పిల్లలు ఉన్నారు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కూడా మీకు కొంతమంది తీసుకోవడం జరిగింది హిందీ సో అందుకోసం అని చెప్పి దీంట్లో కూడా మనకు హిందీ కొంతమంది పిల్లలు తెలుగు కూడా తీసుకోవడానికి ప్రశ్నలు పెడతారు హిందీ అది తెలుగు ఎవరి ఇష్టం వాళ్ళు చాయిస్ హిందీ సో సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ సో థర్డ్ వచ్చేసి ఏంటంటే మనకు థర్డ్ వచ్చేసి ఏముంటుందంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది కామన్ పేపర్ అనమాట బీకామ్ వాళ్ళు ఉంటుంది బీఏ వాళ్ళు కూడా ఉంటుంది ఫోర్త్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇంకొకటి ఏంటంటే సిక్స్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సిఏపి కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండేది మనకి ఆ సబ్జెక్ట్ చూడండి ఇంగ్లీష్ అనేది కామన్ అదే ఉంటుంది హిందీ ఆ తెలుగు అది మీ ఇష్టం కొంతమంది తెలుగు మీడియం పిల్లలు కొంతమంది హిందీ మీడియం ఉన్నారు కనుక ఎవరి ఇష్టం వాళ్ళు చాయిస్ మీరు ఇష్టం మీరు చాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది హిందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హిందీకి రావచ్చు తెలుగు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుగు తీసుకోవాల్సి వస్తుంది ఇది కామన్ అనమాట ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కూడా కామన్ ఇదంతే కామన్ తీసుకోవాల్సి ఏంటంటే చాయిస్ ఒకటి హిందీ ఆరు తెలుగు బిజినెస్ దీన్ని మనం బీఓఎం అనుకున్నాడు సో నేను చెప్తే ఏంటంటే బీఓఎం చెప్పడం జరుగుతుంది బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈ మనకు ఇన్ని ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఆరు సబ్జెక్టులు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇది మనం టాపిక్స్ రేపు దీనికి సంబంధించిన సిలబస్ అనేది అరేంజ్ చేద్దాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ మేడం ఉంది మేడం చెప్తారు బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ నేను చెప్తే సిలబస్ అనేది రేపు చూద్దాం